తీసుకుంటూ మన హెయిర్ రూట్స్ కి పట్టేటట్టుగా ఈ రెమెడీని అప్లై చేసుకోవాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈరోజు మన వీడియోలో మన జుట్టు కేర్కి సంబంధించి మరో న్యూ రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. జుట్టు నల్లగా ఒత్తుగా నిగనిగలాడాలంటే ఏం చేయాలనేది ఈరోజు మన వీడియోలో నేను చెప్పబోతున్నానండి. అలాగే ఎంత ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉన్నా కానీ కంట్రోల్ చేసుకోవచ్చు, దానికోసం నేను ఇక్కడ మునగాకు తీసుకున్నానండి. మునగాకేంటి జుట్టుకు వాడడం ఏంటి అని అనుకుంటే కనుక పొరపాటు పడినట్టేనండి. అవునండి, మునగాకులో చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి. మునగాకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. ఆరోగ్యంతో పాటు మన జుట్టుకి కూడా మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు మునగాకులో ఉన్నాయండి. మనకి ఆకే కాకుండా మునగాకుతో వచ్చే పువ్వులు కానీ, మునక్కాయలు కానీ, లేదా వీటి బెరడు కానీ, వీటితో వచ్చే ప్రతీది కూడా మనకి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. నేను ఈరోజు మునగాకులను ఉపయోగించి మన జుట్టు పోషణకు సంబంధించి ఒక మంచి రెమెడీని అయితే తయారు చేస్తున్నానండి. ప్లీజ్ అండి, ఎవరైనా కానీ మునగాకు ఏమి యూజ్ అవ్వదు అని మాత్రం అస్సలు అనుకోవద్దండి, నిజంగా చెప్తున్నాను. ఇది మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టు నల్లగా ఒత్తుగా నిగనిగలాడే జుట్టు మన సొంతం అవడం కోసం మునగాకు చాలా బాగా యూజ్ అవుద్దండి. మరి మునగాకుతో పాటు మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉపయోగించి ఈ రెమెడీని తయారు చేస్తానండి. మరి ఈ రెమెడీని ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మన వీడియోలో చూద్దాము. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లోకి కొత్తగా ఎవరన్నా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి. మునగాకు మన ఆరోగ్యంతో పాటు మన కంటి చూపు మందగించినట్టయితే మునగాకుని రెగ్యులర్గా మనం తినడం వల్ల, అంటే జ్యూస్ చేసుకుని తాగడం వల్ల మన కంటి చూపుని మెరుగుపరిచి మన కంటి చూపు బాగా కనబడేలా చేయడంలో కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. మరి ఇంత పవర్ఫుల్గా పనిచేసే ఈ మునగాకు మన జుట్టుకు వాడితే మన జుట్టుకి కూడా చాలా మంచి హెయిర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ముందుగా నేను ఈ రెమెడీని తయారు చేయడానికి ఒక గుప్పెడు మునగాకు తీసుకున్నానండి. ఫ్రెండ్స్ మన అందరికీ కూడా చాలా అవైలబిలిటీలో ఉంటాయండి మునగాకు. ఇది సిటీస్లోనే దొరుకుద్ది, అలాగే పల్లెటూరులో కూడా దొరుకుద్దండి. ఇప్పుడు నేను వీటిని శుభ్రంగా నీట్గా కడిగేసుకున్నానండి. మీరు కూడా ఈ రెమెడీని తయారు చేసుకునే ముందు ఆకులు నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుందాము ఆకుల్ని. ఫ్రెండ్స్ మన జుట్టులో బీటా కెరటిన్ లోపించడం వల్ల మన జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుందండి. అయితే మునగాకులో బీటా కెరటిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి, అందువల్ల మన జుట్టు రాలకుండా మన జుట్టు ఒత్తుగా నిగనిగలాడే జుట్టు మనం సొంతం చేసుకోవచ్చండి. అలాగే ఇందులో అమైనో ఆమ్లాలు ఉన్నాయి, విటమిన్ సి ఉందండి. ఇవన్నీ కూడా మన జుట్టుకి చాలా మంచి మేలు చేస్తాయండి. ఇప్పుడు నేను తయారు చేసిన ఈ రెమెడీ కనుక మీరు ఫాలో అవుతే మీ జుట్టు అనేది చాలా స్పీడ్గా ఎదగడమే కాకుండా హెయిర్ ఫాల్ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం ఇందులో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్లు మెంతులు పోసుకుని వాటర్ పోసుకుని 4 అవర్స్ పాటు బాగా నానబెట్టుకున్నానండి. ఇలా నానిపోయిన ఈ మెంతుల్ని ఈ మునగాకులో పోసుకోవాలండి, వాటర్తో సహా పోసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా నేను అలోవెరా జెల్ గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదండి, ఇది మన జుట్టు కేర్కి కాకుండా మన స్కిన్కి కూడా చాలా బాగా యూజ్ అవుద్దండి. ఫ్రెష్ అలోవెరా జెల్ లేకపోతే కనుక మార్కెట్లో దొరికే అలోవెరా జెల్నైనా కానీ యూజ్ చేసుకోవచ్చండి. అలోవెరా జెల్లో మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టు సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుందండి. ఇందులో ఫ్రోటోలైటిక్ అనే ఎంజైమ్ ఉంటుందండి, ఇది మన హెయిర్ ఫాలికల్స్ను గట్టిగా, దృఢంగా ఉండేలా చేసి మన జుట్టు అనేది అస్సలు రాలనివ్వకుండా కాపాడగలిగే శక్తి అలోవెరా జెల్లో ఉందండి. 3 టేబుల్ స్పూన్ల వరకు అలోవెరా జెల్ని యాడ్ చేసుకుందామండి. మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఒకవేళ మీకు మధ్యలో వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలనుకుంటే కనుక వాటర్ కూడా పోసుకోవచ్చు. మనం ఆల్రెడీ ముందు ఇందులో మెంతి వాటర్ పోసుకున్నాం కాబట్టి అంత అవసరం అయితే ఉండదండి.
थिक् ग्रीन कलर की पैक अने रेडी अवदी इला तैयार चेसको पैक ने वेरे बउल्लोमी निजंग चुप्तना मन तल पैन एंत एफेक्ट पनचे मध्यकाल मगवाई आड़वाइना एवरना जॉबल पर्पस् मैद बैठक वेल्तनी अलगे चिंल कॉलेज की स्कूल की वेतर बैठक वे प्रती सारी रोड पैन धूल मत मन तलक पटेस्तू उ अला मन तलक पटना वाल मन तलो चुंड्र बाधिस्टी चुंड्र मन जुटो पटना वाले मन जुटने बलहन मारपोई मन जुट रालीपत उ అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పే ఈ ప్యాకెన్ గనుక మీరు వాడారంటే గనుక మన తల్లలో ఎంత ఎక్కువగా చుండ్రు ఉన్నా గానీ చుండ్రుని తగ్గిస్తది అలాగే మన తల్లలోకి చుండ్రు పట్టకుండగా కాపాడగలిగే శక్తి కూడా ఈ ప్యాక్లో ఉందండి నెక్స్ట్ మనం ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ప్యూర్ ఆముదం యాడ్ చేసుకోవాలండి ఇది మనకి అన్ని కిరాణా స్టోర్స్లో కూడా చాలా ఈజీగా దొరుకుద్దండి ఆముదం మనం ఇందులో వాడడం వల్ల ఏంటంటే చిన్న వయసులో వచ్చే వైట్ హెయిర్ నివారించవచ్చు అలాగే మన జుట్టంతా కూడా నల్లగా ఒత్తుగా పెంచుకోవడం కోసం ఆముదం చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఆముదం పోసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము నెక్స్ట్ మనం ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె యాడ్ చేసుకుందామండి ఫ్రెండ్స్ కొబ్బరి నూనె మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టు అనేది సాఫ్ట్ గా సిల్కీ గా అవడమే కాకుండా నిర్జీవంగా బలహీనంగా మారిపోయిన మన జుట్టుకి పోషణ అందించి మన హెయిర్ అంతా కూడా హెల్తీగా పెరగడం కోసం హెల్ప్ చేస్తుంది మొక్కకి నీళ్లు పోయకపోతే మొక్కలు ఎంత నిర్జీవంగా మారిపోతాయో అలాగే మన జుట్టుకి కొబ్బరి నూనె వాడకపోతే మన జుట్టు కూడా నిర్జీవంగా మన జుట్టు వాడిపోయినట్టు అయిపోతదండి మీరు రెగ్యులర్ గా ఆయిల్ వాడకపోయినా ఇలా ప్యాక్ లో తయారు చేసుకుని మన జుట్టుకు వాడితే గనుక ఈ విధంగా కూడా మన జుట్టుకి మంచి పోషణ అందిద్దండి ఇంతేనండి చాలా ఈజీగా సింపుల్ గా తయారు చేసుకోవచ్చుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్ ని మన జుట్టుకి అప్లై చేసుకోవాలండి ఇది డ్రై హెయిర్ పైనైనా అప్లై చేసుకోవచ్చు లేదా ఆయిలీ హెయిర్ పైనైనా గాని అప్లై చేసుకోవచ్చుండి ఇది మనం తలస్నానం చేసి ఒక గంట ముందు ప్రిపేర్ చేసుకుని మన జుట్టుకి అప్లై చేసుకోవాలండి ఈ ప్యాక్ కొంచెం గట్టిగా ఉన్నట్టైతే కొంచెం వాటర్ పోసుకుని మన తలపైన పెట్టుకునే విధంగా కొంచెం లూజ్ గా కలుపుకోవచ్చుండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రెమెడీని మన హెయిర్ కి అప్లై చేసుకోవాలండి ఇది మన తల మాడు భాగానికి అలాగే ప్రతి వెంట్రుకకి కూడా పట్టేటట్టుగా బాగా అప్లై చేసుకోవాలండి పాయి పాయిలుగా తీసుకుంటూ మన హెయిర్ రూట్స్ కి పట్టేటట్టుగా ఈ రెమెడీని అప్లై చేసుకోవాలి ఇలా మన జుట్టు మొత్తం కవర్ చేసుకుంటూ ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవాలండి ఇది అప్లై చేసుకుని 1 అవర్ పాటు మన తలపై ఉంచుకొని 1 అవర్ తర్వాత కుంకుడుగాయతో గాని షాంపూతో గాని తల స్నానం చేసేవొచ్చండి ఈ విధంగా మీరు వారంలో 2 సార్లు మీ జుట్టుకు వాడితే గనక చాలా మంచి హెయిర్ బెనిఫిట్స్ ఉంటాయండి